మెదక్ జిల్లా రామన్నపేటలో గ్రామ పంచాయతీ కార్మికులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె నేటికి 30వ రోజుకు చేరుకుంది. 30 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, సీఎం కేసీఆర్ మా పెద్దన్న తమను ఆదుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించాలని, తమకు కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు తెలిపారు. మేము ఇక్కడ ఉన్నట్టు 30 రోజులైతుంది. ఈ 30 రోజుల నుంచి కూడా ఇంకా ఏది మతలా కానీ ఏది కానీ ఏది మాకు తెలుస్తలేదు. ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా చేస్తేనే అక్కడ పని అవుతుంది కదా. ఇట్లా కూర్చున్న కొద్ది కూడా మాకు ఇబ్బంది ఉంది, అక్కడ ఇబ్బంది. కేసీఆర్ గారు దయచేసి మాకు అన్ని సాల్వ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాము. ఊర్లో కూడా కొంతమంది సపోర్ట్ ఇస్తారు, అందరిస్తారు, చేయాలి, మీరు మురికి పని చేస్తారు కదా, ఆ పని గురించి మీరు చేస్తేనే మంచిదని కూడా చెప్తారు. కొందరేమో అయ్యే గదేం చేస్తారు అని కొంతమంది అంటారు, మీకు రావంటారు. కానీ కొంతమంది చార్ రూపాయలో బారనంతు మాత్రము సపోర్టే ఉన్నది, చేయాలని చెప్తున్నారు, అలాగనే చేస్తున్నాము. ఇప్పుడు కేసీఆర్ మాత్రం మాకు ఖచ్చితంగా మాకు పెద్దన్న కదా కాబట్టి ఖచ్చితంగా మాకు చేస్తాడని పూర్తి నమ్మకం ఉంది. రేపో ఎల్లుండో మాకు మంచి మతలాలు ఇస్తాడని మేము కోరుకుంటున్నాం ఆయన గురించి. ధన్యవాదాలు, కోట్ల కోట్ల దండాలు పెడతాం ఆయనకు.